పార్క్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ప్రపోజల్ చాలా గురించి అనుకుంటున్నాం మేము. మరి నేషనల్ హైవే మీద ఇందల్వాయి రేంజ్ పరిధిలో మరి ఈరోజు డిఎఫ్ గారి ద్వారా డిఎఫ్ గారితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పేపర్లు అందరూ వచ్చారు. చాలా అనువైన ప్రాంతం ఇది. ఇది ఒకవేళ ఇది 100 ఎకరాల్లో ఉంది, ఇది 100 ఎకరాల్లో మరి అర్బన్ పార్క్ నిర్మాణం జరిగి దానిలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరి దీనిలో చెరువు కూడా ఉంది, దాని బోటింగ్ కూడా పెట్టే అవకాశం ఉంది, ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు, వాచ్ టవర్ కూడా ఉంటుంది, దానిలో వాకింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని నిధులు దాదాపు 5 కోట్ల వరకు అవుతుంది. దీనిలో హరిత నిధులు, తర్వాత నూడా నుంచి కూడా నిధులు ఏర్పాటు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఇంకో 2 కోట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. క్యాంపా నిధులు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇది నిజామాబాద్ రూరల్లో ఒక మంచి స్పాట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో ఇది నేషనల్ హైవే కాబట్టి ఈవెన్ ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు కూడా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళే రూట్ కాబట్టి తప్పకుండా ప్రయాణికులు, ట్రావెలర్స్ వచ్చేవాళ్ళు కూడా ఆగి మంచి రెస్ట్ తీసుకొని చూసి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని అతి త్వరలో నిధులు సమకూర్చుకొని ఈ యొక్క నిర్మాణం చేపడతామని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి అటవీ శాఖ మంత్రులు ఇదకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి వారు కూడా ఒకసారి చూసిపోతే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఆయన కూడా హైదరాబాద్ టు నిర్మల్ వెళ్తూ ఉంటాం. వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని తప్పకుండా వారిని చూపించి వారి ద్వారా కూడా నిధులు ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సర్కార్ ఇన్స్పెక్షన్ హో గయా హై, యహాన్ పర్ ఏక్ అర్బన్ పార్క్ కా ప్లానింగ్ కర్ రహే హై. సో సైట్ హమ్నే దేఖ్ లియా హై, సైట్ బహుత్ అచ్చా సైట్ హై. सो अच्छा यहाँ पे वॉकिंग ट्रैक, वॉच टावर, साइकिलिंग के लिए ट्रैक, बोटिंग का प्लेस, ये सब हो सकता है. तो जो भी आसपास के गांव हैं उनको भी बहुत हेल्प मिलेगा इसमें. अच्छा अर्बन पार्क होगा. सो सर ने साइट देख के, सर को भी साइट पसंद आया. नाउ हम प्रपोजल भेजेंगे गवर्नमेंट को, प्रपोजल अप्रूव होने के बाद में एंड फंड आने के बाद में इसमें काम चालू करेंगे.